ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నేతల మధ్య ప్రోటోకాల్ రగడ రచ్చరేపుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు పార్టీల ఇన్ఛార్జీలు హాజరవ్వడం వివాదాలకు దారితీస్తోంది. ప్రభుత్వం మాది బరాబర్ పాల్గొంటామని ఒకరు, ఎలా వస్తారని మరొకరు వాదులాడుకోవడం రభసకు కారణమవుతోంది. గతంలో మీరు చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నామన్నది అధికార పార్టీ వాదన. ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అక్కడ రివాజుగా మారిపోయింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ గొడవ జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రోటోకాల్ అంశం పెద్ద సమస్యగా మారుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తోందని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే అంశాన్ని లేవనెత్తేవారు. ప్రస్తుతం హస్తం పార్టీ పాలనలోనూ ఇదే జరుగుతోందని కారు పార్టీతో పాటు కమలం ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు. దీంతో ప్రోటోకాల్ సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందనరావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కారు పార్టీ ఎంపీగా ఉంటే హరీష్ రావు మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు మంత్రిని ఆహ్వానించేవారు. నిధులు ఇచ్చేది మా ప్రభుత్వమైతే రిబ్బన్ కత్తిరించడం మీవంతా అంటూ అప్పటి ఎమ్మెల్యే రఘునందనరావును మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రఘునందనరావు ఇప్పుడు మెదక్ బీజేపీ ఎంపీ అయ్యారు. అప్పట్లో కారు పార్టీ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఇటీవల దుబ్బాకలో జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ ఎంపీ రఘునందనరావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి హాజరవటంపై అభ్యంతరం వ్యక్తమైంది. హస్తం పార్టీ ఇన్ఛార్జి ఏ హోదాలో హాజరయ్యారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించడం రాజకీయ రగడకు దారితీసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారని మంత్రి సురేఖ చెప్పడంపై ఆగ్రహ వేశాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ పాలనలో కూడా ఇలానే చేశారని కొన్ని ఉదాహరణలు ప్రస్తావించడంతో రాజకీయంగా పెద్ద రచ్చే జరిగింది. కాంగ్రెస్, కారు పార్టీ కేడర్ పరస్పర వ్యతిరేక నినాదాలు వాగ్వాదం రభసకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు అధికార యంత్రాంగం పవర్లో ఉన్న పార్టీనే సమర్థిస్తుంది. కానీ ఇది సరైన పద్ధతి కాదనే వాదనలు ఉన్నాయి. ప్రోటోకాల్ పాటిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అధికారంలో ఉన్న పార్టీ విపక్షాల గొంతు నొక్కే క్రమంలోనే అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీ ఇన్ఛార్జ్ ను ఆహ్వానిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.